ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు ఐదు మూడు రెండు ఆముక్తమాలెద ఆటవిలది ద్విపద కత్తగారు నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండక కుక్కపిల్ల అగ్గిపుళ్ళ బిళ్ళ హీనంగా చూడకు దేన్ని ఇలాంటివెన్నో ఎన్నెన్నో మరి మన చరిత్రలో ఉన్నాయి మరి తెలుగు సాహిత్యానికి ఇట్లాంటి ఆవేశపూరితమైనటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి కవి ఎవరు అంటే శ్రీశ్రీ మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది శ్రీశ్రీ అతని పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి శ్రీశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరి అతని యొక్క జీవిత ప్రస్థానాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ శ్రీశ్రీ లేదా శ్రీరంగం శ్రీనివాసరావు గారు మరి శ్రీశ్రీ అంటే తెలుగు సాహిత్యంలో తెలియని వారు ఎవ్వరూ ఉండరు మరి ఇంత గొప్ప శ్రీశ్రీ గురించి పూర్తిగా తెలుసుకుందాం మరి శ్రీశ్రీ గారు పంతొమ్మిది వందల పదిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు జీవించారు పంతొమ్మిది వందల పదిలో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు జీవించారు మరి ఈయన విశాఖపట్నం జిల్లాలో జన్మించారు ఇక్కడ జన్మించారంటే ఈయన జన్మస్థలం ఏది విశాఖపట్నం జిల్లా వెంకట రమణమ్మ అప్పన్నకొండ ఈ దంపతులకు మరి శ్రీశ్రీ గారు జన్మించారు తల్లి వెంకటరమణమ్మ తండ్రి అప్పన్నకొండ మరి వీళ్ళిద్దరు దంపతులకు మరి శ్రీశ్రీ గారు జన్మించారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఈయన గొప్ప విప్లవ కవి మహాకవి అభ్యుదయ సాహిత్య యుగకర్త శ్రీశ్రీ అంటేనే విప్లవవాది ఆయన కవిత్వం చెప్తే ఎట్లా ఉంటుందంటే ఆవేశం ఉరకలేస్తుంది అనమాట మరి ఈయన గొప్ప మహాకవి మహాకవి అనే ఒక బిరుదు కూడా ఈయనకు ఉంది విప్లవ కవి అంటారు అంతేకాకుండా అభ్యుదయ సాహిత్యానికి యుగకర్త అభ్యుదయ సాహిత్యానికి యుగకర్త అని ఎవరినంటారు శ్రీశ్రీ గారిని పిలుస్తారు మరి శ్రీశ్రీ గారి మీద మరి ఒక ఇద్దరు పాశ్చాత్యుల ప్రభావం ఉంది వాళ్ళిద్దరు ఎవరు అంటే ఒకటి కారల్ మార్క్స్ ప్రపంచానికి మార్క్సిజం అంటే ఏందో రుచి చూపించినటువంటి వ్యక్తి కారల్ మార్క్స్ మరి ఈయన యొక్క రచనలు ఈయన మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపాయి ఇక తర్వాత హెగెల్ మరి ఈయన యొక్క రచనలు కూడా మరి శ్రీశ్రీ గారి మీద విపరీతంగా ప్రభావం చూపిస్తాయి అన్నమాట సో ఈ విధంగా మార్క్స్ హెగేల్ వీరిద్దరి రచనలు శ్రీశ్రీ మీద ప్రభావం చూపించాయి ఇట్లాంటివి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మరి ఈయన రాసినటువంటి కొన్ని నవలలు ఉన్నాయి రచనలు చాలా ఉన్నాయి అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి టాపిక్ వైద్యు చూద్దాం మరి ముందుగా నవలలు తీసుకున్నట్లయితే ఒకటి వీరసింహ విజయసింహులు అనే నవల వీరసింహ విజయసింహులు అనే నవల రాసింది ఎవరట శ్రీశ్రీ గారు తర్వాత రెండోది పరిణయ రహస్యం పరిణయం అంటే ఏంది పెళ్ళి ఈ విధంగా పరిణయ రహస్యం అనే పేరుతో ఒక నవలని రాయడం జరిగింది ఈ విధంగా శ్రీశ్రీ గారు రెండు నవలలు రాయటం జరిగింది ఇక శ్రీశ్రీ రచనలు ఇంకా చూసుకున్నట్లయితే ఒకటి సుప్తాస్తికలు అనే పేరుతో ఒక కవితా ఖండికను రాయటం జరిగింది ఇక తర్వాత సావిత్రి సత్యవంతుడు అనే ఒక పద్య నాటకం రాశాడు తర్వాత ప్రభవ ఒక భావ కవిత సంపుటి ప్రభవ అనేది మరి భావ కవితా సంపుటి శ్రీ శ్రీ రాశాడు ఇక నాలుగవది మహాప్రస్థానం ఇది ఆయన యొక్క దశ మార్చేసింది సమాజం యొక్క గతిని మార్చేసింది అనమాట ఓ ఈ విధంగా మహాప్రస్థానం మరి అభ్యుదయ కవితా సంపుటి మహాప్రస్థానం అనే దాంట్లో అనేక కవితలు ఉంటాయి మరి ఇది ఒక అభ్యుదయ కవిత సంపుటి అంటారు ఇక తర్వాత ఖడ్గ సృష్టి మరి శ్రీశ్రీ కళ నుంచి జాలువారినటువంటి మరో అద్భుతమైనటువంటి గ్రంథమే మరి ఖడ్గ సృష్టి ఇది అభ్యుదయ కవిత సంపుటి ఇది కూడా అభ్యుదయ కాల కవిత్వానికి సంబంధించినటువంటిది తర్వాత మరో ప్రస్థానం మహాప్రస్థానం తర్వాత మరో ప్రస్థానం రాశారు మరి ఇది విప్లవ కవితా సంపుటి కొద్ది రోజులు భావ కవిత్వం రాశారు మరి కొద్ది రోజులు అభ్యుదయ కవిత్వం రాశారు ఆ తర్వాత మరి విప్లవ కవిత్వాన్ని కూడా రాయటం జరిగింది సో ఈ విధంగా మరి మరో ప్రస్థానం అనే పేరుతో మరి విప్ విప్లవ కవిత సంపుటిని రాయటం జరిగింది ఇక తర్వాత మూడు యాభైలు ఒకటి కాదు రెండు కాదు మూడు అంట మరి మూడు యాభైలు అనే పేరుతో కార్టూన్ కవితలు కూడా రాశాడు చిన్న పిల్లల కోసమని మరి కార్టూన్ కవితలు రాసింది ఎవరు మరి శ్రీరంగం శ్రీనివాసరావు గారు లేదంటే శ్రీ స్త్రీ అని కూడా చెప్పుకోవచ్చు ఇక తర్వాత తీసుకున్నట్లయితే వన్ ప్లస్ వన్ ఇది కోల్డ్ వన్ ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుంది యాక్చువల్గా కానీ ఒకటే అట ఎందుకు అనంటే మరి ఈ రేడియో నాటికలు చదివితే మనకు అర్థమవుతుంది అనమాట సో శ్రీశ్రీ మరి వన్ ప్లస్ వన్ ఈకోట్ వన్ అనే పేరుతో మరి రేడియో నాటికలు రాశారు తర్వాత తొమ్మిదవది ఈ చరమరాత్రి అనే గ్రంథాన్ని రాశారు ఈ చరమరాత్రి చైతన్య స్రవంతి కథలు చైతన్య స్రవంతి పద్ధతిలో రాసినటువంటి మరి శ్రీశ్రీ రచన ఏది అంటే మరి చరమరాత్రి ఇంకా తర్వాత ఇంకోటి అనంతం ఇది శ్రీశ్రీ యొక్క ఆత్మకథ పేరు మరి శ్రీశ్రీ తన యొక్క ఆత్మకతను రాసుకున్నారు మరి దాని పేరే అనంతం మరి తర్వాత తీసుకున్నట్టయితే పదకొండది మరో ప్రపంచం మరో ప్రపంచం అనే పేరుతో రేడియో నాటికల సంపుటి రాశాడు మరో ప్రపంచం పేరుతో రేడియో నాటికల సంపుటి మరి రేడియోలో అనేక నాటికలు వచ్చేవి ఒకప్పుడు ఇప్పుడు రేడియోకి అంత ప్రాధాన్యత తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి టీవీల తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు దశ తిరిగిపోయింది అది వేరే విషయం కాకపోతే ప్రతి ఒక్కటి ఫోన్లో దొరుకుతుంది కాకపోతే అది చూసే ఓపిక ఎవరికి ఉండదు అనమాట సో ఈ విధంగా మరి సాహిత్యానికి ఒక అప్పుడున్నంత ఆదరణ ఇప్పుడు లేదని చెప్పాలి మరో ప్రపంచం అనే పేరుతో రేడియో నాటికల సంపుటిని మరి రాయటం జరిగింది ఇక పదమూడవది చైనాయానం మరి ఈయన చైనా దేశానికి వెళ్ళినప్పుడు మరి ఏం జరిగింది అనే విశేషాలు అన్ని యాత్రా రచనలలో మరి రాయడం జరిగింది తర్వాత పదమూడవది తీసుకున్నట్లయితే సిప్రాలి సిప్రాలి అనే పేరుతో ఒక రచన చేశాడు సిప్రాలిలో మూడు రకాల పద్ధతులు ఉంటాయి అందులో ఒకటి ఏంటంటే మువ్వ సిప్రాలిలో సి అంటే మువ్వ ప్రా అంటే ప్రాస క్రీడలు లీ అంటే లిమరిక్కుడు ఈ మూడు కలిపి సిప్రాలి అనే పేరుతో మరి రాయటం జరిగింది శ్రీశ్రీ గారు మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి రెండు వేల పన్నెండు డిఎస్సి స్కూల్ అస్టెంట్ తెలుగు పేపర్లో ఈ క్వశ్చన్ అడిగాడు రెండు వేల పన్నెండు డిఎస్సి స్కూల్ అస్టెంట్లో ఈ క్వశ్చన్ అడిగాడు అందుకే చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ నుంచే ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడనమాట అందుకని ప్రతి ఒక్కరు మనకు అవగాహన ఉంటే మంచిది అనమాట సో ఈ విధంగా మరి పాడవోయి భారతీయుడా తెలుగు వీరలేవరా ఇవి రెండు కూడా మరి సినిమా పాటల సంకరణాలు అంటే ఈయన సినిమాల్లో అనేక పాటలు రాయడం జరిగింది మరి ఈ విధంగా పాడవోయి భారతీయుడా తెలుగు వీరలేవరా అనే రెండు కూడా మరి సినిమా పాటల సంకరణాలుగా ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విశ్వరూప సందర్శనం అనే పేరుతో మరి ఒక గ్రంథాన్ని రాశాడట మరి ఒక గీతమాలిక మాలికను రాశాడట ఇదే మరి మొట్టమొదటి రచన అని చెప్పి ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యంలో పేర్కొన్నారు ఆయన చిన్నతనంలో మరి సావిత్రి సత్యవంతుడనే ఒక కావ్యం కవితను రాశాడట అది కాకుండా ఆ తర్వాత పదిహేను ఏళ్ళ వయసులో మరి విశ్వరూప సందర్శనం అనే పేరుతో మరో గ్రంథాన్ని రాశారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారన్నమాట తెలుగు సాహిత్యానికి సామాజిక స్పృహ అంతర్జాతీయ దృక్పథం మరి ఈ రెండింటిని నేర్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీశ్రీ గారు అంతేకాకుండా ఈ విధంగా మరి అభ్యుదయ సాహిత్యానికి యుగకర్తలాగా శ్రీశ్రీ గారు ఉండేవారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే అభ్యుదయ కవిత్వోద్యమ మూల శ్రీశ్రీ అని చెప్పింది ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరి శ్రీశ్రీ గురించి ఏమన్నారంటే అభ్యుదయ కవిత్వ ఉద్యమానికి మూలవిరాట్ మూల విరాట్టు లాంటివారు అంటే ఒక ధ్వజ స్తంభం లాంటి వారు ఎవరు అంటే మరి శ్రీశ్రీ అని చెప్పి పేర్కొనడం జరిగింది మరి ఈ మాట చెప్పింది ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరి ఈ విధంగా ఈ ప్రశ్న రెండు వేల పదకొండు జూనియర్ లెక్చరర్గా మరి అడిగడం జరిగింది జూనియర్ లెక్చరర్ క్వశ్చన్ పేపర్లో మరి రెండు వేల పదకొండులో ఈ ప్రశ్న వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత శ్రీశ్రీ ఏమన్నా అంటే ఈ శతాబ్దం నాది అంటే ఈ శతాబ్దం మొత్తం దుర్నేసనమాట ఇక తర్వాత తీసుకున్నది పురిపండ అప్పలస్వామి వడ్డాది సీతారామాంజనేయులు శ్రీశ్రీ ఈ ముగ్గురు కలిసి మరి విశాఖపట్నంలో ఒక సంస్థను స్థాపించారు అదే సాహితీ సమితి అనే ఒక సంస్థను స్థాపించారు మరి చాలా ఇంపార్టెంట్ పురిపండ అప్పలస్వామి వడ్డాది సీతారామాంజనేయులు శ్రీశ్రీ ఈ ముగ్గురు కలిసి విశాఖలో మరి ఏమి ఏర్పాటు చేశారంట సాహితీ సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మరి పురిపండ అప్పలస్వామి ఎవరు అంటే ఆయన యొక్క మరి మిత్రుడు ఆయన ఒక స్నేహితుడు మరి ప్రభవ అనే కావ్యం ఉంది కదా భావ కవిత సంపుటి ఉంది కదా శ్రీశ్రీది మరి ఈ ప్రభవ అనేది పద్దెనిమిది సంవత్సరాల వయసులో మరి శ్రీశ్రీ రాశారు మరి ఈ గ్రంథానికి పీటిక రాసింది ఎవరు అంటే పురిపండ అప్పలస్వామి గారే పురిపండా అప్పలస్వామి గారు ప్రభవ అనే భావ కవితా సంపుటికి మరి పీఠిక రాశారు అంతేకాకుండా శ్రీశ్రీకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మరి అందులో కొంపెల్ల జనార్దన్ రావు గారు మల్లవరపు విశ్వేశ్వరరావు గారు మరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట మరి వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళతో శ్రీశ్రీ మరి మద్రాసు నగరం మొత్తం ఇష్టం వచ్చినట్టు తిరిగిరట ఫుల్ ఎంజాయ్ చేసిరట ఈయన రాసిన రచనల్లో మరి మహాప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది మరి మహాప్రస్థానం అనేది అర్థం ఏంటంటే గొప్ప ప్రయాణం సుదీర్ఘమైన అని అర్థం మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం సుదీర్ఘమైన నడక అని అర్థం వస్తుందట మరి ఈ మహాప్రస్థానాన్ని మరి ఎప్పుడు రాసినంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఏప్రిల్ పన్నెండున మరి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ ఒక గొప్ప మరి మహాప్రస్థానం అనే కవితా సంపుటిని మరి అందులో ఉన్న కవిత సంపుటిలు అందులో ఉన్నటువంటి కవితలు ఒకే రోజు రాయలేదు ఎన్నో సంవత్సరాలు రాస్తే అంత పెద్ద కావ్యమైంది అది సో ఈ విధంగా ఈ రచనతో మరి శ్రీశ్రీ కాస్త మహాకవిగా మారిపోయాడు మహాకవి అనే పేరు వచ్చింది అనమాట తర్వాత ఇందులో నడక ఎట్లాంటిదంటే అంటే ఆదిశంకరుల భజగోవిందం నడక లాంటిదట మహాప్రస్థానంలోని నడక ఏ రకమైన నడక అని మనకు కాంపిటీషన్లు అడిగితే ఏం చెప్పాలా ఆదిశంకరుల భజగోవిందం లాంటి నడక అని చెప్పాలి మనము సో ఈ విధంగా మరి మహాప్రస్థానంలోని మరి కవితలను ఎప్పటి నుంచి రాశారంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి నలభై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో మరి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు రాస్తే ఇన్ని కవితలు అయినాయి సో ఇట్లా నలభై ఒక ఖండికలు మరి రాయటం జరిగింది ఈ విధంగా నలభై కవితా ఖండికల సంపుటి మరి మహాప్రస్థానం మహాప్రస్థానంలో నలభై కవితా కండికలు సంపుటి ఉంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఏప్రిల్ పన్నెండున మహాప్రస్థానం అనే గేయంతో మరి ఈ గ్రంథం ప్రారంభమైంది మరి ఇందులో ఉన్నటువంటి చందోరీతి ఛందస్సు ఎట్లా ఉంటుందంటే చతురస్రగతి చందోరీతి చతురస్రగతి చందోరీతిలో మరి శ్రీరంగం శ్రీనివాసరావు రాసినటువంటి రచన ఏది అంటే మహాప్రస్థానం మరి ఈ గ్రంథాన్ని కొంపెల్ల జనార్దన్ రావు గారికి ఇచ్చారు మహాప్రస్థానం అనే కావ్యం ఉంది కదా మరి దీన్ని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే ఆయన యొక్క క్లోజ్ ఫ్రెండ్ ప్రాణమిత్రుడు అయినటువంటి కొంపెల్ల జనార్దన్ రావు గారికి మరి మహాప్రస్థానాన్ని అంకితం ఇవ్వడం జరిగింది మరి మహాప్రస్థానం అనే గ్రంథానికి పీఠిక ముందు మాట రాసింది ఎవరు అంటే చలం దాని పేరే యోగ్యతాపత్రం చలం రాసిన యోగ్యతాపత్రం అనే గ్రంథానికి సారీ పత్రం అనే పేరుతో పీఠికను రాయడం జరిగింది మహాప్రస్థానం అనే గ్రంథానికి మరి పత్రం అనేది ఒక పీఠిక అన్నమాట మరి దీన్ని రాసింది ఎవరు అంటే చలం రాశారు మరి చలం మరి ఆయన గురించి ఏమన్నారంటే కృష్ణశాస్ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచ బాధ స్త్రీ స్త్రీ బాధ అంటే కృష్ణశాస్త్రి రాసినటువంటి కవిత్వం చదివితే ఇక ప్రపంచం అందరికీ బాధ వస్తుందట మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి బాధలన్నీ శ్రీశ్రీ బాధ తన బాధలాగా ఫీల్ అవుతాడట మరి ఈ విధంగా ఈ మాట చెప్పింది ఎవరు అంటే చలం గారు ఇక తర్వాత మనకు తెలిసి కవిత్రయం అంటే నన్నయ తిక్కన ఎర్రన అని అంటుకోండి మనకు తెలిసి కవిత్రయం అంటే నన్నయ తిక్కన ఎర్రన్న కానీ శ్రీశ్రీ దృష్టిలో వీర్ కాదన్నమాట శ్రీశ్రీ దృష్టిలో మరి కవిత్రయం అంటే ఎవరు అంటే మరి తిక్కన వేమన గురజాడ అంటే ఆది కాలంలో తిక్కన మధ్యకాలంలో వేమన ఆధునిక కాలంలో గురజాడ ఈ ముగ్గురు కవులే నా దృష్టిలో కవిత్రయమని చెప్పుకుంది కూడా మరి శ్రీశ్రీ గారు మరి అంతేకాకుండా ఈయన ప్ర ఈయన యొక్క భావజాలం ఈయన యొక్క రచనలు మరి సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాయి కాబట్టి మరి ఈయనకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మరి ప్రపంచ శాంతి సమితి సమావేశాలు జరిగాయి ఎక్కడంటే స్టాక్ హోమ్లో జరిగాయి స్టాక్ హోమ్ అనే ప్రాంతంలో మరి ప్రపంచ శాంతి సమితి సమావేశాలు జరగడం జరిగింది మరి ఆ సమావేశాలకు శ్రీశ్రీ మన భారతదేశం తరపున అటెండ్ అవ్వడం జరిగింది ఇది అంతకంటే గొప్ప అదృష్టం మరొకటి ఉండదు మరి ఇక్కడ శ్రీశ్రీని ఆకర్షించినటువంటి ఒక గొప్ప కవి ఉన్నాడు ఒక స్పానిష్ కవి ఆయన ఎవరు అంటే పాబ్లో నెరువుడా మరి పాబ్లో నెరువుడా యొక్క మరి ఆటోగ్రాఫ్ కూడా మరి శ్రీశ్రీ గారు తీసుకున్నారు అంటే అక్కడ ఎంతోమంది కవులు మరి కళాకారులు మరి అటెండ్ అవుతుంటారు అందులో మరి శ్రీశ్రీకి బాగా నచ్చిన వ్యక్తి అట స్పానిష్ కవి ఎవరు అంటే ప్యాబ్లో నెరుడగారట ఇక తర్వాత వ్యక్తికి బహువచనం శక్తి అనే మాట చెప్పింది ఎవరు అంటే శ్రీశ్రీ గారు ఇక అంతేకాకుండా మహాప్రస్థానం గురించి తీసుకున్నట్లయితే మహాప్రస్థానంలో మరి మొట్టమొదటి కవితాఖండిక జయభేరి ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో వచ్చింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ జయభేరి అనేది మరి అభ్యుదయ సాహిత్యానికి ఒక నాంది శ్లోకంగా పేర్కొంటారు అభ్యుదయ సాహిత్యానికి నాంది శ్లోకంగా మరి దేన్ని పేర్కొంటారట మరి జయభేరిని పేర్కొంటారు మరి ఈ విధంగా మరి అంతేకాకుండా ప్రతిజ్ఞ అనే అభ్యుదయ సాహిత్యానికి మేనిఫెస్టో వంటిది ప్రతిజ్ఞ అనే కవిత ఖండిక రాశారు శ్రీశ్రీ గారు ఇది మరి శ్రీశ్రీ కవిత్వానికే కాదు అభ్యుదయ సాహిత్యానికి కూడా మేనిఫెస్టో లాంటిదట మరి ప్రతిజ్ఞనట అభ్యుదయ సాహిత్యానికి మేనిఫెస్టో వంటిది ఏది శ్రీశ్రీ రాసినటువంటి మరి ప్రతిజ్ఞ అనే కవిత ఖండిక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత మహాప్రస్థానం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మహాప్రస్థానంలో దేశ చరిత్రలోనే ఒక కవితాఖండిక ఉంది ఈ దేశ చరిత్రలోని కవితాఖండిక గతితార్కిక భౌతికవాదం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మరి గతితార్కిక భౌతికవాదాన్ని మరి ప్రవేశపెట్టినటువంటి మరి గొప్ప వ్యక్తి శ్రీశ్రీ అని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా దేశ చరిత్రలో అనేది గతితార్కిక వా గతితార్కిక భౌతికవాదానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే మహాప్రస్థానంలో కరుణారస ప్రధాన గేయం ఒకటి ఉంది అదేంటంటే భిక్షు వర్షీయసి భిక్షు వర్షీయసి అనేటువంటిది మరి కరుణ రసాన ప్రధాన గీయంగా చెప్పుకోవచ్చు తర్వాత జగన్నాథం రథచక్రాల అనే ఒక కవిత ఉంది మరి దీని ద్వారా సామ్యవాదం మరి సమాజంలో మరి ఏర్పడుతున్నటువంటి ఒక పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అయితే ఈయన రాసిన అనంతం అనే ఒక ఆత్మకథ ఉంది కదా తన ఆత్మకథను రాసుకున్నారు దాని పేరు అనంతం మరి ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత తీసుకుని ఖడ్గ సృష్టి అనేటువంటి ఒక గ్రంథం రాశాడు ఈయన మరి అది మరి బెస్ట్ ఎగ్జాంపుల్గా మరి ఖడ్గ సృష్టిని తీసుకోవచ్చు ఇందులో అనేకం ఉంటాయి మరి అధిక అది వాస్తవికవాదం అనేది సర్రియలిజంకి చెప్పుకుంటాం ఇంగ్లీష్లో సర్రియలిజం అంటారు మరి తెలుగులో అధివాస్తవికత వాదం అంటారు మరి ఈ అధివాస్తవికత వాదం అనేది మరి ఖడ్గ సృష్టి అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అందులో ఎట్లా ఉంటాయంటే చూద్దాం ఒకటి ఐదు మూడు రెండు ఆముక్తమా లేదా ఆట విలద ద్విపద కత్తగారు ఐదు మూడు రెండు ఆముక్తమా ఆటవిలది ఆట విలద ద్విపద కత్తగారు అని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అర్థం అర్థం లేని ఒక వ్యాఖ్యగా మనకు కనిపిస్తుంది మరి ఇదే క్వశ్చన్ని మరి రెండు వేల పన్నెండు డిఎస్సి రెండు వేల పన్నెండు డిగ్రీ లెక్చరర్ రెండు సార్లు కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా మరి శ్రీశ్రీ గారు అద్భుతమైనటువంటి కవిత కవిత్వాన్ని మరి తెలుగు సాహిత్యానికి అందించారు ఇక తర్వాత తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఖడ్గ సృష్టి అనే కవితాఖండికకు సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు మరి పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో శ్రీశ్రీ సాహిత్యానికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కొన్ని పుస్తకాల్లో డెబ్బై రెండు అని ఉంది కొన్ని పుస్తకాల్లో మాత్రం డెబ్బై మూడు అని ఉంది మరి డెబ్బై మూడుని మనం ప్రాతిపదిక తీసుకొని మరి శ్రీశ్రీ సాహిత్యంకు మరి శ్రీశ్రీ రాసిన అన్ని రకాల సాహిత్యాన్ని కలుపుకొని మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజ్యలక్ష్మి పురస్కారం మరి రాజ్యలక్ష్మి ఫౌండేషన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రారంభించారు మరి ఆ ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి మొట్టమొదటి అవార్డు కూడా మరి శ్రీరంగ శ్రీనివాసరావుదే అంటే ఆయనతోనే మరి ఈ అవార్డు ప్రారంభం అయిందన్నమాట తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో మరి శ్రీశ్రీ యొక్క ప్రాణ స్నేహితుడు ఆప్తమిత్రుడు ఎవరు అంటే కొంపెల్ల జనార్దన్ రావు గారు మరణించారు మరి ఆయనకు అది ఒక కోలిన దెబ్బ అని చెప్పుకోవచ్చు మరి ఈ కొంపెల్ల జనార్దన్ రావు గారు ఎవరు అంటే ఉదయని అనే పత్రిక యొక్క సంపాదకుడు అన్నమాట సో అంతేకాకుండా ఇక స్త్రీ యొక్క జీవితం మీద స్త్రీ యొక్క రచనల మీద సమగ్రమైనటువంటి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే మిరియాల రామకృష్ణ ఇది చాలా ఇంపార్టెంట్ మిరియాల రామకృష్ణ గారు శ్రీశ్రీ మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా మరి శ్రీశ్రీ గారు మరి పీడితుల పక్షాన శ్రమజీవుల పక్షాన మరి ఈ విధంగా మరి తన యొక్క రచనలను గ్రంథాలను కావ్యాలను రాసి మరి వాళ్ళ పక్షాలను నిలబడినటువంటి గొప్ప వ్యక్తి అందుకే గుడిపాటి వెంకటాచలం గారు ఒక మాట అన్నారు కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచ బాధ అయితే ప్రపంచ బాధ స్త్రీ బాధ అని చెప్పాడు అంటే స్త్రీకి మరి అందరి బాధలు ఆయన బాధల్లాగా ఫీల్ అవుతాడట సో ఇట్లా చెప్పుకుంటా పోతే మరి శ్రీశ్రీకి సంబంధించి ఇంకా ఎంతో ఉంటుంది మరి మనకు తెలిసినటువంటి సమాచారం ఇంకా చాలా సమాచారం ఉంది మనకు తెలిసి సమగ్రంగా పూర్తిగా విశ్లేషణాత్మకమైన పద్ధతిలో మరి శ్రీశ్రీ గురించి నేర్చుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరి శ్రీశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారం మరి మీకు అందిందని నేను ఆశిస్తున్నాను అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్